హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ వ్లాగ్. నేను ఇప్పుడు కతార్ కంట్రీ టూర్ మొత్తాన్ని మీకు ఇప్పుడు జస్ట్ 2-3 మినిట్స్ లో మీకు చూపించబోతున్నానండి. నమ్మాలనిపించట్లేదు కదా, నిజంగానే అలా ఎలా అంటారా? ఇదిగోండి, ఇలా ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నాను, ట్రావెలింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అండి. సో టోటల్ గా కతార్ ఏరియల్ వ్యూ అంతా మనకి ఇలా విండో నుంచి కనిపించేస్తుంది. పైనుంచి చూస్తుంటే సీ మధ్యలో మనకి ఇక్కడ మధ్యలో ఇలా హై రైజ్ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదండి, కన్స్ట్రక్షన్స్. మీకు కనిపిస్తుంది ఇది వెస్ట్ బే, ఇది దోహాలో ఉంది. మెయిన్లీ ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్, అలాగే ఫారెన్ ఎంబసీస్, కమర్షియల్ టవర్స్ అన్ని ఇందులో ఉంటాయండి. ది సెంటర్ మాల్ ఏంటి, స్పైస్ మార్కెట్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇది పర్ల్ ఐలాండ్, ఇది ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఐలాండ్. ఆల్రెడీ నేను పర్ల్ ఐలాండ్ వీడియో పోస్ట్ చేశాను. చుట్టూరా ఇలా టవర్స్ తో పర్ల్ ఐలాండ్ ఏరియల్ వ్యూ చాలా బాగుందండి. ఈ పర్ల్ ఐలాండ్ లో లగ్జరీస్, కలర్ఫుల్ బిల్డింగ్స్, వాటర్ కెనాల్స్, వాటర్ ఫ్రంట్స్, 5-స్టార్ హోటల్స్, అలాగే మీకు కనత్ క్వార్టర్, పోర్టో అరేబియా ఇలా చాలా ఉన్నాయండి. సో పర్ల్ ఐలాండ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. లూసేల్ మెరీనా, అండ్ ఈ లూసేల్ అనేది దోహా ఎయిర్పోర్ట్ కి 29 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు చూసినట్లయితే ఇక్కడ హాఫ్ మూన్ షేప్ లో, క్రిసెన్ షేప్ లో మీకు ఒకటి కనిపిస్తుంది కదండి టవర్. ఈ టవర్స్ ని కతారా టవర్స్ అంటారు. కతారా టవర్స్ 36 స్టోరీస్ హై ఉందండి. అలాగే ఇందులో చాలా 5-స్టార్ అండ్ ఆల్సో 6-స్టార్స్ హోటల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ మీకు 4 టవర్స్ లా కనిపిస్తున్నాయి కదండి, లూసేల్ బులివార్డ్ ఇది. ఈ ఏరియా అంతా డైనమిక్ లైటింగ్ తో చాలా బాగుంటుందండి. అలాగే బోల్డ్ అన్ని లైట్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఫెస్టివ్ హబ్ లాగా ఉంటుంది ఈ ప్లేస్. సో చూసారు కదండి కతార్ ఏరియల్ వ్యూని. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుందండి. నా పేరు సంధ్య, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.